మహేష్ బాబు తన తదుపరి చిత్రానికి కథ ఇచ్చిన కథకుడికి 1 కోటి రూపాయలు ఇచ్చాడట. ఇప్పుడు ఈ వార్త హల్చల్ చేస్తుంది. పైగా ఆ కథకుడు ఇంతకు ముందు దర్శకుడు కావడం, చేసిన 2 సినిమాలు కూడా ఫ్లాప్ అవడంతో మరింతగా షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఫ్లాప్ దర్శకుడు చెప్పిన కథ వినడమే గొప్ప, అతడు చెప్పిన కథ ఓకే చేయడం ఇంకా గొప్ప. అంతకు మించిన విషయం ఏంటంటే ఆ కథ ఇచ్చిన తనకి ఏకంగా 1 కోటి రూపాయల రెమ్యునరేషన్ ఇవ్వడం. నిజంగా షాకింగ్ న్యూస్. మహేష్ కొరటాల శివ కాంబినేషన్లో ఇంతకు ముందు శ్రీమంతుడు వంటి బ్లాక్ బాస్టర్ వచ్చిన విషయం తెలిసిందే. దాని తర్వాత రాజకీయ నేపథ్యంలో మరో చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న మురుగదాస్ చిత్రం కంప్లీట్ కాగానే కొరటాల శివతో చేసే సినిమా సెట్స్పైకి వెళ్లనుంది. ఆ చిత్రానికి శ్రీహరి నాను అనే దర్శకుడు కథ ఇచ్చాడు. అతడి రెమ్యునరేషన్ 1 కోటి రూపాయలు.